रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। असलु रामुडि कल्याणान्नि एवरु आचरिंचाली, एंदुकनी ई कल्याणान्नि आचरिस्तुन्नारु, ई कल्याणं चेयटं वल्ल उपयोगं एंटि अने विषयालु तेलुसुकुंदां। మనిషి పుట్టినవాడు ప్రతివారు కూడా రామ కళ్యాణాన్ని తప్పనిసరిగా సేవించాలి। అసలు సేవిస్తే ఏమిటి ఉపయోగం? కొంతమంది కలియుగంలో ప్రస్తుతం ఈ జాతక సమస్యలతో బాధపడేవారు ఉంటారు, కుజ దోషం వల్ల కావచ్చు, వాళ్ళ వాళ్ళ జాతకాల రీతియా రవి శుక్ర అస్తంగత్వము, శని శుక్ర రవి అస్తంగత్వ పరస్పర దృష్టిలు, ఇలా గోచార రీత్యా కావచ్చు, జన్మ జాతక రీత్యా కావచ్చు, ఆయా జాతకాలలో ఉన్నటువంటి దోషాలను కూడా రామ కళ్యాణాన్ని సేవించి రామ కళ్యాణాన్ని ఆచరించి ఆ కళ్యాణ తలంబ్రాలు ఆ వివాహం చేయాలనుకున్నటువంటి వాళ్ళ పిల్లల శిరస్సు పైన వేస్తే భగవంతుడి అనుగ్రహంతో త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది। అలాగే సంతానం లేని వాళ్ళు పుత్రార్థీ లభతే పుత్రాన్, రామచంద్రుడు కూడా యజ్ఞప్రసాదం, చక్కగా సంతానం లేని వాళ్ళు కూడా రామ కళ్యాణాన్ని సేవిస్తే రామ కళ్యాణాన్ని ఆచరిస్తే చక్కని రామచంద్రుడు లాంటి సంతానం కలిగే అవకాశం ఉన్నది। ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, సర్వలాభాయ కేశవ, స్వామిని ఆరాధన చేస్తే సమస్తమైన లాభాలు కలుగుతాయి। ఏ సమస్యతో ఉన్నా రామచంద్రమూర్తిని ఎవరైతే ఒక్కసారి ఒకే ఒక్కసారి సర్వస్య శరణాగతి వేడతారో వారిని సర్వవేళ్లా సదా రక్షించి కాపాడతాను అని స్వామియే సాక్షాత్తుగా చెప్పాడు। చూడండి, కామిని పాపము కడిగిన పాదం, ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదం, అలనాడు బండలాగా పడి ఉన్నటువంటి అహల్యకు స్వామి పాదధూళి సోకి శాప విమోచనమవుతుంది అయినది కూడా, అంటే అంత గొప్పది రాముడి పాదాలు। కళ్యాణం చేయటంలో ఆ రాముడి పాదాలు ప్రక్షాళన చేసి కన్యాదానం చేస్తారు, తద్వారా ఎంతో విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది మీకు। అందుకని తప్పనిసరిగా ప్రతివారు కూడా ఈ రామ కళ్యాణ ఆచరించాలి। ఒకవేళ ఆ కళ్యాణంలో పీటల మీద కూర్చోని లేని వారు కళ్యాణాన్ని కనీసం చూడాలి, కళ్యాణాన్ని చూడలేని వారు కనీసం ఇంట్లో ఉన్నా కూర్చొని ఆ భద్రాద్రి రాముడి కళ్యాణాన్ని తిలకించాలి। భగవంతుడు మనకి కన్నులు ఇచ్చింది మంచి చూడటానికి, నోరు ఇచ్చింది శుభం పలకటానికి, చెవులు ఇచ్చింది మంచి మాటలు వినటానికి, చేతులు ఇచ్చింది పరోపకారం, ఒకరికి సహాయం చేయటానికి, ఇలా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదాలు మనకు ఈ జీవనం। అందుకని ఖచ్చితంగా జయంతి నామసాప్రోక్త సర్వ పాప ప్రణశ్యతి, అందువల్ల ఒక్క శ్రీరామనవమి నాడైనా సరే మనిషి మనిషిగా జీవిస్తూ ఆ స్వామి కళ్యాణాన్ని తిలకిస్తే వారిలో అంతర్లీనంగా సంస్కారాలు ఏర్పడతాయి, మనిషిలో మార్పులు జరుగుతాయి। రాముడి అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇంకొక రాముడిలా మారుతారు దుర్మార్గులు కూడా। అందుకని ప్రతివారు కూడా తప్పనిసరిగా రామ కళ్యాణాన్ని సేవించాలి, రామ కళ్యాణాన్ని తిలకించాలి। ఇకపోతే రామ కళ్యాణం విధి విధానాలు ఎలా ఉండాలి, దాన్ని ఎలా ఆచరించాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి కూర్చొని రామ కళ్యాణాన్ని సేవించాలి। సంతానం లేని వాళ్ళు సంతానం కోసం కళ్యాణంలో పాల్గొనవచ్చు, సంతానం కలుగుతుంది। భావగ్రాహీ జనార్దన, భక్తుల హృదయంలో ఏముందో గ్రహించేటువంటి వాడే భగవంతుడని చెబుతారు కదా। మనం ప్రత్యేకంగా నాయనా నాకు సంతానం లేదని చెప్పక్కర్లేదు, ఒక్కసారి స్వామి కళ్యాణాన్ని మనం ఆచరిస్తే
ఆయన సంకల్పం ప్రకారం మనకు సంతానం కలుగుతుంది. చూడండి, ఒక ఆవిడ ఇట్లాగే మానవుల ఆలోచనలు తెలివితేటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు, లెక్కలు పరీక్ష రాదా ఆ బాబుకి, లెక్కలు సరిగ్గా రావు. మాతో వచ్చి చెప్పారు, స్వామి పూజారి గారు, మా అబ్బాయి ఈ 10వ తరగతి చదువుతున్నాడు, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇది 2 సంవత్సరాల క్రితం మాట. ఈ ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో అయితే కంప్యూటర్ నొక్కితే పాస్ అయ్యేవాడేమో అది నాకు తెలియదు, ఎందుకంటే నేను అంతగా చదువు కాదు. ఆ సమయంలో 10వ తరగతి పాస్ అవ్వలేదని ఆ తల్లి పాస్ అవ్వడేమో అని భయపడి ఆ లెక్కల పరీక్ష గురించి నా దగ్గరకు వచ్చి రికమెండ్ చేయమంది. ఎవరికి? రాములు గారికి. సరే అని చెప్పి మేము చెప్తాం భగవంతుడికి. మేము చెప్పినా ఆవిడేం కోరుకుంది, స్వామి స్వామి మా అబ్బాయి ఆ లెక్కల పరీక్ష ఒక్కటి పాస్ అయితే చాలని దండం పెట్టుకుంది. సరే రిజల్ట్ ఏమొచ్చింది? ఆ లెక్కలు ఒక్కటే పాస్ అయ్యాడు, మిగతావన్నీ తప్పు కూర్చున్నాడు. అందుకని భగవంతుడికి ఎలా నమస్కారం చేసుకోవాలో కూడా తెలుసుకోవాలి. యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు మనం నమస్కారం చేసుకుంటే చాలు, మనం సేవిస్తే చాలు, మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఆ సమయంలో భగవంతుడు మనకిస్తాడు. అందుకని సంతానం లేనివారు సంతానం కావాలని దండం పెట్టుకుంటే ఆపరేషన్ అయినా మళ్ళీ పిల్లలు పుడుతూనే ఉంటారు. అందుకని ఆయన మా వంశోద్ధారకుణ్ణి ప్రసాదించని నమస్కారం చేసుకుంటే మనకి ఏ సమయంలో ఎప్పుడు ఎలా కలగజేయాలో భగవంతుడు ఆ సమయంలో కలగజేస్తాడు. అలాగే వివాహం కానివారు చక్కగా స్వామికి సంకల్పం చేసుకుంటే చక్కని వివాహం అవుతుంది. అలా అన్ని సమస్యలకి రామ కళ్యాణం పరిష్కార మార్గం.